జనసేన మేము పెట్టుకుంది ఇలాంటి అన్సంగ్ హీరోస్ మీరేమో జలజీవి రామయ్య అయితే మీరు వనజీవి రామయ్య గారు ఇంకొక ఆయన ఖమ్మం అంటే మీరు మీరు చెప్తా ఉంటే నాకు ఈరోజున పురాణం ఏదో మీరు వరదలు ఇవన్నీ గుర్తొస్తుంటే ఒకటే అనిపించింది ముఖ్యంగా కడప జిల్లా రాయలసీమ అనగానే రాయలసీమ సంస్కృతి అంటే అదేదో ఫ్యాక్షన్ సంస్కృతి ఫ్యాక్షన్ సంస్కృతి అనేది మనకి ఈ వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే మా మాట్లాడితే చంపేస్తాం ఈరోజున నిన్న అనంతపురంలో కూడా నిన్న మొన్న కూర్చోబెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకుడిని మేము హత్య రాజకీయాలు చేయాలంటే మేము చంపేస్తాం ఇదివరకే చంపించేవాళ్ళం హత్య రాజకీయాలు చేయాలనుకుంటే లేదంటే మేము నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు టార్గెట్ ఇప్పుడున్న ఆపోజిషన్ పార్టీ నాయకుడు కొడుకుని మాట్లాడటం అది ఒక ఉగ్రవాద సంస్థలు మాట్లాడతాయి పొలిటికల్ పార్టీస్ మాట్లాడము పెద్దలు సజ్జలు గారు ఉన్నారు మీరు ఉగ్రవాద సంస్థని సలహాదారులుగా ఉన్నారు మీరు మీరు ఎవరు ఖండించాలి వాళ్ళని ప్రత్యర్థి పార్టీలు మేము చంపేస్తామని వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే మీరు కూర్చోబెట్టి ఖండించాల్సింది ఖండించకపోతే రే పొద్దున మేము మిమ్మల్ని ఉగ్రవాద సంస్థగానే ప్రకటించాల్సి వస్తుంది మీరు రాయలసీమకు మీరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదు రతనాల సీమ అది సంస్కారవంతమైన సీమ అది వంశీకృష్ణ అక్కడి నుంచే వచ్చాడు రామయ్య గారు అక్కడి నుంచే వచ్చాడు రాయలసీమ సంస్కృతి అనగానే మనకు బయట కనిపించేది పచ్చని సరస్వతి గ్రంథాలయాలు ఎస్టాబ్లిష్ చేసిన నేలది చదువుల నేలది ఈ రోజున మనకి అలవాటు చేసింది వీళ్ళందరూ ఏంటంటే మన రాజంపేటలో రైల్వే కోడూరులో కూడా ఆ రోజు మీరు మీరందరూ ఉండే ఉంటారు కూర్చోబెట్టి పాపం ప్రత్యర్థుల మీద కోపం వస్తే పచ్చటి చెట్లు నరికేస్తారు మామిడి చెట్లు కానీ చీనీ చెట్లు బత్తాయి చెట్లను అరటి తోటలను ఇది ఒక సంస్కృతి అది రాయలసీమ సంస్కృతి కాదు అది అది ముఠా సంస్కృతి అది ఫ్యూడలిస్టిక్ సంస్కృతి అంటే ఎదుటివాడికి ఇప్పుడు నాలాంటిడికి సినిమాలు ఎలా కొడతారో ఇంకో బిజినెస్ వ్యాపారికి ఎలాగ వాళ్ళ వ్యాపార సంబంధాలను కొడతారో ఒక నేల మీద ఆధారపడ్డ ఒక చిన్న ఒక రెండు ఎకరాలు కమతా ఉన్న రైతుకి వేసిన పంటని తగలబెట్టేయడం చెట్లని నరికేయడం అది రాయలసీమ సంస్కృతి సంస్కృతి కాదు అది ఫ్యూడలిస్టిక్ సంస్కృతి ముఠా సంస్కృతి అది అలాంటి ముఠా సంస్కృతిని చెట్లు నరికేసే సంస్కృతి మొన్న ఈ మధ్యలో ఇంతముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే నర్సపురంలో ఎక్కడో పాపం కూర్చో ఒక చెట్టుతో సమానం మీరు ఒక చెట్టు నరుకుతున్నారంటే నిలువున పది మంది బిడ్డలను నరుకుతున్నట్టు సో ఇలాంటి వాళ్ళకి మీరు నమ్మకపోవచ్చేమో కానీ మాకు ఏమవదని ఒకసారి మీరు గరుడు పురాణం చదవండి మీకు చెట్లు నరికే వ్యక్తులకి మీరు నరికే ప్రతి చెట్టు మీరు మాటిచ్చి ఈ రోజున పశువులు పచ్చటి గోమాతలు చనిపోయినాయి అరవైకి పైగా గోమాతలు చనిపోయినాయి ఒక గ్రా ఈ గ్రామంలోనే ఏదైనా మాట్లాడితే నోరేసుకొని పడిపోవటం దౌర్జన్యాలు చేయటం హెచ్చరాజకీయాలు తప్ప సంస్కారవంతంగా మాట్లాడటం రాజకీయ ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఉంటుంది డిసెంట్ అనే ఒక పదం ఉంటుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అన్న సంస్కారం లేదు మీకు ఏదైనా మాట్లాడితే మమ్మల్ని రౌడీసేన మమ్మల్ని రౌడీసేన అంటారు మా రౌడీసేన ఏంటంటే మేము అన్నమయ్య డ్యాము మీరు నిర్లక్ష్యం వల్ల ఇంతమంది నష్టపోతే ఎన్ని గోమాతలు చనిపోయినాయి రెండు వందల మంది ప్రాణ ప్రాణాలని ఒక ఉద్యోగి రక్షించారు మీ బాధ్యతలు నిర్వర్తి మీరు నిర్వర్తించకపోతే ఒక ఈరోజు పరమణి పదవి విరమణ చేశారు ఆ ఉద్యోగి రక్షించారు ఈరోజున ఎంతమంది బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన యువత ఈరోజున మూటలు మోస్తా ఉన్నారు మరి వీటికి మీ